పెట్రోల్ డీజిల్ వాహనాలపై నిషేధం విధించే ఆలోచన లేదు. నితిన్ గడ్కరీ. ఇరవై రోజుల్లోనే డబ్బింగ్ పూర్తి చేసిన చిరంజీవి. చిదంబరానికి సుప్రీంలో లభించని ఊరట ఈడీ కేసులో ముందస్తు బెయిల్కును. కోమటిరెడ్డి తీరు కళ్ళు తాగిన కోతిలా ఉంది గుత్తా సుఖేందర్ రెడ్డి. వైసీపీలో చేరనున్న జనసేన నేత పసుపులేటి బాలరాజు. సహోదర్శకుడు సుజిత్ కి మాటిచ్చిన ప్రభాస్. జగన్ ప్రభుత్వంలో రద్దు పద్దులే అధికం బోండా ఉమయదేవా. కొత్త సినిమా యాక్షన్ సీన్స్ లో దుమ్ముడిపేస్తోన్న బాలయ్య. ఊరికే అడుగుతున్నాను, టీచర్స్ డే సెలబ్రేషన్స్ ఇలాగేనా? రామ్ గోపాల్ వర్మ. జగన్తో భేటీ అయిన కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును త్వరగా తేల్చండి, జగన్ ఆదేశాలు. టీడీపీ గేమ్ ప్లాన్ లో భాగంగానే పవన్ వ్యవహరిస్తున్నారు విజయసాయి రెడ్డి. డీకే శివకుమార్ పై బీజేపీ వేధింపులకు కారణం ఇదే సిద్ధరామయ్య. రాజకీయ కక్ష చట్టం కన్నా ఎంతో భయానకం, పోలీసు స్టేషన్ నుంచి డీకే శివకుమార్ సంచలన వీడియో. ఇలాంటి బలహీన వృద్ధి రేటును గత 27 ఏళ్లలో ఎప్పుడూ చూడలేదు, కేంద్రంపై స్టాలిన్ మండిపాటు. టీటీడీ పాలక మండలి ఎంపికకు కసరత్తు, భారీగా ఆశావహుల జాబితా. తొలుత అణ్వాయుధాలు ప్రయోగించకూడదన్న పాలసీ ఏమీ మా దగ్గర లేదు, భారత్కు పాక్ మరో హెచ్చరిక. దోపిడీ చేస్తూ దొరికిన 23 ఏళ్ల టిక్టాక్ స్టార్ షారుఖ్ ఖాన్. ఆటోకు 47,500 జరిమానా, సాధారణ తప్పు కింద 500 రూపాయలు, డ్రైవింగ్ లైసెన్స్ లేనందుకు 5,000 రూపాయలు, పర్మిట్ నిబంధనలు ఉల్లంఘించినందుకు 10,000 రూపాయలు, తాగి నడిపినందుకు 10,000 రూపాయలు, పొల్యూషన్ నిబంధనను ఉల్లంఘించినందుకు 10,000 రూపాయలు, అనుమతి లేని వ్యక్తితో వాహనం నడిపిస్తున్నందుకు 5,000 రూపాయలు, రిజిస్ట్రేషన్ ఫిట్నెస్ పత్రాలు లేనందుకు 5,000 రూపాయలు, ఇన్సూరెన్సు లేకుండా నడుపుతున్నందుకు 2,000 రూపాయలు, కలిపి మొత్తంగా 40,500 రూపాయలు వడ్డించారు. చెల్లించడం తన వల్ల కాదని జైలుకు పంపమన్న డ్రైవర్. తిరుమల వెంకన్న కోసం తయారైన గద్వాల ఇరవాడ వస్త్రాలు. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ సంగీత దర్శకుడు, ఆసుపత్రిలో చేర్చిన హీరో సాయి ధరమ్ తేజ్. జూరాలకు భారీ వరద, 6 గేట్లు ఎత్తివేత. బాణసంచ ఫ్యాక్టరీలో పేలుడు ఘటనలో 23కి చేరిన మృతుల సంఖ్య. దత్తాత్రేయ ఇంట్లో కలకలం రేపిన చిన్నపాటి కత్తి, భద్రత కట్టుదిట్టం.
పాస్టర్లకు గౌరవ వేతనం కోసం ప్రభుత్వ నిధులతో సర్వేనా. ఏపీ ప్రభుత్వంపై బీజేపీ మండిపాటు. కర్ణాటకలో భారీ వర్షాలు, కళకళలాడుతున్న తుంగభద్ర. తండ్రితో కలిసి బీజేపీ తీర్థం పుచ్చుకున్న టీవీ యాంకర్ శ్వేతారెడ్డి. హరి శ్రావజాప కింద నీరులా పావులు కదుపుతున్నారు విజయశాంతి. రివర్స్ టెండరింగ్ అంటూ రాష్ట్రాన్ని రివర్స్ చేశారు చంద్రబాబు. రాష్ట్రంలో 204 అన్న క్యాంటీన్లు మూతపడ్డాయి, పేదోడి కడుపు కొట్టడం అన్యాయం, ఎంపీ రామ్మోహన్ నాయుడు ఆవేదన. అంధాధున్ తెలుగు రీమేక్, తెరపైకి ఇద్దరు దర్శకుల పేర్లు. బందర్ పోర్టు పిటిషన్పై 12న విచారిస్తామన్న హైకోర్టు. కర్నూలు వేదికగా సైరా ప్రీ రిలీజ్ ఈవెంట్. వాల్మీకి సినిమాలో అతిథి పాత్రలో నితిన్. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వండి, సిబిఐ కోర్టులో జగన్ పిటిషన్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ని కలవనున్న వంగవీటి రాధ. ఈటల రాజేందర్కు నాకు నిజాలు మాట్లాడటమే వచ్చు రసమయి బాలకిషన్. రాష్ట్రంలో వ్యక్తులు మారినా మైనింగ్ దోపిడీ ఆగడం లేదు కన్నా. చిదంబరంకు జ్యుడీషియల్ రిమాండ్, తిహార్ జైలుకు తరలింపు. ఎన్టీఆర్ బయోపిక్ ఖరీదైన గుణపాఠం నేర్పింది నిర్మాత విష్ణువర్ధన్. ఉండవల్లి శ్రీదేవి విషయంలో వైసీపీ కావాలనే కులాల కార్చిచ్చు రగిలిస్తోంది చంద్రబాబు ఆగ్రహం. కవితను ఓడించారన్న కక్షతో రైతులను నిర్లక్ష్యం చేస్తున్నారు బీజేపీ ఎంపీ అరవింద్. పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదు తోట నరసింహం. వారణాసిలో ఓ స్కూలుకు 618 కోట్ల కరెంటు బిల్లు, బెంబెలెత్తిన యాజమాన్యం.